Hi friends, welcome to my channel. Ika ee roju recipe fruit salad. Ee summer lo cool cool ga pillala nundi peddala varaku chala ishtanga tine tasty and healthy recipe fruit salad. Ela tayar cheyalo manam ee roju ee video lo chuddam. ముందుగా ఇక్కడ నిన్న స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ చికెన్ పాలను వేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పావు కప్పు చల్లని పాలను వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పాలను కలిపి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇప్పుడు ఈ పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక 4-5 నిమిషాల తర్వాత ఈ పాలు అనేది ఇలా చిక్కగా తయారవుతాయి. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, వాటర్ మిలన్, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న బనానా వేసుకోవాలి. ఇందులోకి వైట్ గ్రేప్స్ వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవే ఫ్రూట్స్ వేసుకోవాలని ఏం లేదు, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గంట కానీ గంటన్నర కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కూల్ కూల్గా టేస్టీ టేస్టీ హెల్దీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టారంటే ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.